ఏంటి సార్ కంగనా రనౌత్ ఎంత వరకు న్యాయం చేస్తుంది అంటే ఈ సినిమా అప్పటి నుంచి కూడా ఆమె మీద కొన్ని విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు చాలా మంది కూడా. ఆమె మంచి అన్‌డౌటెడ్లీ గ్రేట్ ఆర్టిస్ట్. సో ఎంత వరకు చేస్తుంది ఏంటి అనేది చూడాలి. ఆ కథని ఎట్ట పండిస్తారు ఏం చేస్తారు. ఇప్పుడు కథని అల్లటంలో ఉంటుంది. ఇప్పుడు రామారావు గారి బయోపిక్ పోయినాక మనం చెప్పడం అల్ల అల్లికలో ఉంటుంది. అదంతా ఏం అల్లుతారు ఏం చేస్తారు అనేది మనకు తెలియదు. కొన్ని నిజాలు మనం చెప్పగలం కొన్ని చెప్పలేం. ఈ ఆర్టిస్టుల దగ్గరికి వచ్చేటప్పటికి దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ విచ్ వీ కెనాట్ పబ్లిక్గా కూడా చెప్పలేం తెలిసినవి కూడా. సో ఇవన్నీ రెస్ట్రిక్షన్స్తో తీసారా అన్నీ తీశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిల్క్స్ మీద తీశారు అన్నీ అబద్ధాలు బట్ జనానికి ఆకట్టుకునేటట్టు తీశారు. ఇక వాళ్ళు తీశారు కదా అని చెప్పేసి ఇక యూట్యూబ్లో సాయంత్రం షూటింగ్ అయినాక ఎక్కడికి వెళ్ళేదో తెలుసా ఈ ముండా కొడుకుని చూసారా పాపం చచ్చిపోయిన అమ్మాయిని గురించి అన్యాయంగా మాట్లాడుతుంది తప్పిస్తే దరిద్రం కాదు తప్పు కదా అది. పాపం ఆవిడ లేని ఆవిడని గురించి చేసేది. నా పర్సనల్గా నాకు బంగారం ఆవిడ సిల్క్ స్మిత. నేను చెప్పాను కదా ఆ సాంగ్ 3 సార్లు తీసాం ఒకటే పేమెంట్ ఇచ్చాం. ఆ ఫస్ట్ ఇచ్చిన పేమెంట్ 3 సాంగులు చేసింది ఆ పిల్ల. నిజంగా ఆమె అంత దుర్మార్గురాలు అయ్యి ఉంటే నేను ఎవరో తెలియదు అసలు నా ముఖం కూడా చూడలేదు. నేను హార్డ్లీ ఒకసారి కలిసి ఉంటాను ఆమె. మరి ప్రొడ్యూసర్కి పేమెంట్ అడుగుతాను తీసేసుకుంటాను ఉండాలిగా తీసుకోలేదుగా. అది 3 సార్లు షూటింగ్ చేసింది ఒకటే సాంగ్ని. సో అటువంటి పిల్లల్ని ఇట్లా అల్లరి చేస్తే ఉంటే ఇప్పుడు మనకుండే వీక్నెస్లు ఉంటాయి. నాకు వీక్నెస్ లేదు నేను పతితుని నేను చెప్పట్లా. ఎవళ్ళకు ఉండే వీక్నెస్ వాళ్ళకు ఉంటుంది. బట్ వాళ్ళ మంచిని గురించి మాట్లాడుకుందాం. వాళ్ళకి జరిగిన చెడు అది కూడా లేనివాళ్ళు ఇప్పుడు మన మధ్య లేని వాళ్ళ మనుషుల గురించి బ్యాడ్గా మాట్లాడుకునే పరిస్థితి మనం ఉంటే వాళ్ళు జయలలిత కొన్ని ఉన్నాయి కొన్ని మంచి జరిగింది కొన్ని చెడు జరిగింది. ఆవిడలో ఉన్న ప్రైడ్ ఒకటి తీసుకుంటే ఆవిడ అసలు మొదటి నుంచి అంతే ఉండేది. మరి అది తీసుకుంటామా లేకపోతే వేరే తీసుకుంటాం. ఆవిడ జరిగిన అన్యాయం తీసుకుంటాం. అన్యాయం తీసుకున్నాక మంచి ఏం చేసింది ఇవన్నీ తీసుకోవాలి చూడాలి. సినిమా చూస్తే కానీ చెప్పలేదు. ఒక విషయం ఈ మధ్యన సోషల్ మీడియాలో మీరు అన్నారు ఏది పడితే అది థంబ్నెయిల్స్ పెట్టి షూటింగ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చెప్పి కొన్ని వస్తున్నాయని చెప్పేసి అలా కొన్ని సెలబ్రిటీల మీద పొలిటీషియన్స్ మీద కొన్ని మాటలు వస్తున్నాయి. అదే జయలలిత గారికి శోభన్ బాబు గారికి ఒక కూతురు ఉంది అన్న ఇష్యూ కూడా బయటకు వచ్చింది. అంటే ఇవి నిజాలా కాదా అనేది పక్కన పెడితే ఈ కాంట్రవర్సీల చుట్టూ జనాలు కూడా తిరుగుతున్నారు ఇది నిజమేనేమో అన్నట్టు. ఇది కూడా మీరు విన్నారా ఈ ఇష్యూ విన్నారా మీరు? అవన్నీ బోగస్ అన్నీ అబద్ధాలు అన్నీ బోగసే అసలు. వాళ్ళిద్దరికి ఫస్ట్ మీటింగ్ చేసినప్పుడు విచిత్రమైంది. నాకు నిన్న మొన్న కూర్చుని ఊరికి ఆలోచిస్తూ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కానీ భరద్వాజ్ ఆడి దగ్గరికి తెచ్చుకుంటాడు అని నాకు తెలియకుండా నిజంగా నేను ప్రతిదీ నేను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా ఎక్కడో చోట నాకు తెలియకుండా. శోభన్ బాబు గారు జయలలిత గారు మన ఒకటే సినిమా చేశారు తెలుగులో అది మంది డాక్టర్ బాబు. నేను వెళ్ళి కోయంబత్తూరు ఎయిర్పోర్ట్లో ఆయన కారు ఎక్కించుకుని ఊటీ తీసుకొచ్చి డైరెక్ట్గా షూటింగ్ దగ్గర తీసుకొచ్చి జయలలిత గారిని పరిచయం చేశాను. 1 hour 15 minutes 1 hour 1.5 hour జర్నీ మా కింద నుంచి పైకి. ఆయన భయపడతా జయలలిత గారు ఎట్లా ఉంటారు ఫస్ట్ టైం చూస్తారా నేను మాట్లాడతారా మనతో ఎట్లా ఉంటారు అని. ఫస్ట్ టైం వెళ్ళగానే పరిచయం చేసాం. తర్వాత నేను వెళ్ళిపోయాను. తర్వాత స్టోరీ. సో ఫస్ట్ పరిచయం చేసిన వెల్డింగ్ చేసిన ఓకే అయితే మొత్తం మీకే తెలిసి ఉండాలి ఏంటి సార్ ఏంటి కథ నాకేం తెలియదు. అంటే ఇప్పుడు మనిషికి ప్రతి వాళ్ళకి ఏదో ఒక వీక్నెస్ లేకపోతే ఒకటో సంబంధం పర్సనల్గా ఉండే అటాచ్మెంట్ ఉంటుంది. కొన్ని చోట్ల కొన్నిసార్లు మనం ఈల్డ్ అయిపోతాం. అది ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈయనకు ఉండే ప్రాబ్లం ఏముందో ఆవిడకు ఉండే ప్రాబ్లం ఏముందో వాళ్ళిద్దరు ఇంటిమేట్గా ఉండుంటారు దేశం అని తెలిసిన విషయం అది. సో దాన్ని మనం ఇంకో రకంగా పిల్లల్ని దాచారు పెంచారు ఇవన్నీ దాచారు అంటే ఇద్దరు ఆవిడ ఆ స్టేజ్కి వచ్చినాక పిల్లల్ని ఈజీగా తీసుకొచ్చేచ్చుగా బయటికి. లేకపోతే ఆవిడకి ఒక స్టేజ్ చేయించవచ్చు కదా. సచికళ్ళని పిచ్చిమొండని తీసుకొచ్చి చేసేది బదులు కూతుర్నే చేసుకోవచ్చు కదా. ఆమె ఏదో క్యాసెట్ కంపెనీ నడుపుకునే శశికళని వాళ్ళ అంత చీఫ్ మినిస్టర్ రేంజ్కి తీసుకెళ్లే బదులు సొంత కూతురుని ఆవిడ చేసుకోదా అంత పిచ్చిదా. నిజంగా కూతురు ఉండుంటే దాని గురించి ఎందుకు ఆలోచించరు. ఊరికే కూతురు ఉంది దాసేసింది ఇది దాసేసింది అన్నారు కదా అని చెప్పి ఎవరు నేనంటే నేనే సినిమాలాగా నేనే కూతురు అని చెప్పి వచ్చేయటం వాళ్ళు ఒక స్టేట్మెంట్లు ఇవ్వటం ఈ అవసరం.